వాక్కో అన్నో ముఖ్య గమనిక ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే 6 నిమిషాల వీడియో పెద్ద వీడియో అయిపోయినా. ఏం చేసామంటే 31వ తేదీ రాత్రే క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళాం, ఆడైతే గిరా గిరా తిరుగుతా రంగురాట్లాడు. అబ్బో ఇదే కాదు, చాలా ఆటలు ఉన్నాయి. నేను కూడా నా పిల్లకాయలతో కలిసి ఊరుకుంటా ఆడుకుంటా కూర్చున్నానులే. ఆ ఆట జాలదనే ఈ రంగులు రాట్నం. పక్కనే బాతులు బట్టి ఆట ఉంది. ఇదిగో ఇట్ట 10 బాతులు కానీ పడితే 5 యూరోలు అబ్బా. అవన్నీ తీసి బొట్లో వేస్తే దాని కింద పాయింట్లు ఉంటాయి. అట్టా పట్టిన తర్వాత ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు. ఒక బొమ్మ అయితే గిఫ్ట్కి ఇస్తా అన్నారు. నా పిల్లకి ఎట్టకట్టక పెట్టేశారులే బాతుల్ని. తీరా లెక్కలేసి ఆమె ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మల్లో చూసుకోమనింది. ఆ డబ్బులు ఎంత వస్తుందా అని అంటే ఆ పాయింట్లు బట్టి ఒక బొమ్మ ఇస్తా అనిందిలే. ఈ బొమ్మ చెప్పింది నా పిల్లకాయలకి నచ్చల. ఏం బొమ్మ కావాలి తెల్లే అనేసి అంత కెమెరా తీసి చూపిస్తూ ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ ఉన్నాయి చూడండి అంటే వాళ్ళకి ఈ బొమ్మ నచ్చిందంట. గర్రంటి తిరుగుతులా గాళ్ళ చక్రం ఆ బొమ్మ తీసుకొని చెప్తా ఉంది నాకు నా కూతురు. సరే ఆకలేస్తుంది అనేసి టక్కని అంగడికి వెళ్ళాంలే, బ్రెడ్ అంగడి. అబ్బా భలే ఉంటుంది సామె, చూద్దాం ఏం ఉంటుందో. నిదానంగా ఇదిగో మెష్రూమ్లలో పుట్టగొడుగులు. ఆ పుట్టగొడుగులను ఏం చేస్తారంటే నీట్గా అట్ట ఏం చేస్తారు సామె, మంచి కూరలాగుల్లా బాగా టేస్టీగా వేడిగా ఆ పుట్టగొడుగుల్ని ఆ పక్కనే ఏదో చికెను మటను మంచి మీట్ ఉంది, మీట్ వద్దన్నానులే 31 అట్టా బ్రెడ్ని తీసుకొని వేడి చేసే బాగా ఉడికైన తర్వాత ఆ బ్రెడ్లో కొద్దిగా చీజు గీజు అన్నీ వేసాడబ్బా. వేసి అట్టా పుట్టగొడుగులతో ఫుల్గా నిప్పి పరనొక్కాడు. బాగా నోరుతుంది చూస్తూ ఉంటేనే బ్రెడ్ లోపల పుట్టగొడుగులు ఫస్ట్ ఉందేండో. నేనైతే ఆ సాసులో 2 రకాలు కలిపేసా, 2 పుల్లలు పెట్టి టక్కనిచ్చాడు పుల్ల స్పూన్లతోటి. తీసుకొని డబ్బులు కట్టేసి అట్టా ఇంకా నా కూతురులే డబ్బులు కట్టేయట్లే కానీ నేనైతే ఆ పొడవలాగా ఉండేదాన్ని పుట్టగొడుగుల్ని తీసుకొని జుమ్మనిలే నోరు ఊరిపోతా ఉండింది నాకు ఉడుగ్గా తినాలని. ఎందుకంటే క్రిస్మస్ అప్పుడే చేస్తారు, బళ్ళే ఉంటుంది, చాలా మంది తింటుంటారులే ఇది. ఇంకేం చేసామంటే అది తీసి పెట్టుకొని ఫస్ట్ మనం తినాలి కదా, అట్టా తీసుకొని ఉడుగ్గా హాయిగా పుల్లతో తింటూ ఉంటే అదిరిపోయింది. ఈ అంగడిని కూడా ఒకసారి బాగా చూడండి, ఈ అంగడిలోనే మనం బ్రెడ్ కొనింది. ఆ పక్కన ఇదిగో 7 యూరోలు అయితే చిన్న సుండలు కప్పులు ఇస్తారు, 9 యూరోలు అయితే అట్ట బ్రెడ్లో ఇస్తారనే మెన్యూ రాసి పెట్టారు. సరే ఆ పక్కన ఇంకొక అంగడికి వెళ్ళి చెరోసనే ఆడేందంటే మనకి రసగుల్లాలు ఉంటాయే, రసగుల్లాల్లాగా ఉంటుందిలే ఫుడ్, భలే ఉంటుంది. అదిగో పొట్లాలు కట్టి అట్టా పెట్టున్నారు. ఒక్కొక్క పొట్లంలో కొనుక్కోవచ్చు, కొనుక్కుని ఆ పొట్లాలు వేస్తారు. పొట్లాలకు ఒక రేట్ ఉంది. మనం 5 యూరోలు పొట్లాలు తీసుకున్నాము. అదిగో అట్టా చెరోస్ అంటే అదే బా రసగుల్లా ముక్కలు సప్పని వేసేసి దాని మీద చాక్లెట్ క్రీమ్ అదేందే నుట్టిలోనో గిట్టిలోనో వేసింది. వేసి నా కూతురుల పొల్లకి ఉచ్చిచ్చింది. ఇంకా నా చిన్న కూతురు చూడు పరిగెత్తా వచ్చింది, చాక్లెట్లు అయిపోయినాయి. అమ్మ టేస్ట్ భలే ఉంటుందా అంతే చూడు, ఇది తినట్టుంది అంటే సూపర్ అంటే ఎగురుకుంటా ఉంది. ఇంకా వెంటనే నా కూతురు కూడా వచ్చింది, అదే చిన్న కూతురు వచ్చేసే టక్కు నాకు కావాలనింది. ఇదిగో తీసుకొని తింటా ఎట్టుంది అంటే లెక్క పక్కలే తినడమే ముఖ్యం, సూపర్ అంటా ఉంది. ఇంకా పక్కన క్రిస్మస్ మార్కెట్లో ఇదైతే ముఖ్యం, యాపిల్ కాయల మీద అదే చాక్లెట్లు అట్ట రకరకాల పండ్లు మీద చాక్లెట్లు వేసుంటారులే. వీళ్ళైతే స్ట్రాబెర్రీ చాక్లెట్లు తీసుకున్నారు, అది ముఖ్యంగా వీళ్ళిద్దరికి భలే ఇష్టం. అదేందో నాకు తెలియదు, వైట్ చాక్లెటు డార్క్ చాక్లెటు దాని లోపల స్ట్రాబెర్రీలు ఉంటాయి, సూపర్గా ఉంటుంది. ఇది చూడండి ఆల్మండ్లు అదే బాదం కాయలు, అది చెప్తాను. ఆ బాదం కాయలది నాకు బాగా ఇష్టం, పైన క్యారమిల్ వేసి భలే ఉంటుంది. కుర్రం కర్రం కర్రం అని తినిపారు, కొంచెం సూపర్ టేస్టీగా ఉంటుంది సామె. అది తింటా నేను ఎంజాయ్ చేసా. ఇంకా పక్కనే టీషర్ట్లు అంగడి ఉంది, మీకు టీషర్ట్లు కావాలంటే ఒక టీషర్ట్ చెప్పండి, ఖచ్చితంగా నేను వచ్చేటప్పుడు ఇండియాకి పట్టుకొస్తా. ఇక నా పిల్లకాయలకు కూడా మార్కెట్కి వెళ్ళిన తర్వాత అట్టాంటి జాతరలలో టీషర్ట్లు కొనకపోతే అట్ట వాళ్ళకి చూపించా మీకు ఇష్టమైన టీషర్ట్లు తీసుకోండి అని. ఇంక నా పెద్ద కూతురు కీచర్లు కావాలనింది, సరే అనేసే నా చిన్న కూతురు 2 టీషర్ట్లు కొనుక్కుంది. అదే బా హుడీలు కొనుక్కుందిలే. అది తీసుకున్న తర్వాత నేనైతే డబ్బులు కట్టేశాను. ఆ పక్కన కీచెన్లలో అవి కూడా ప్యాకెట్లు పెట్టున్నారులే వీళ్ళు నా కూతుర్లు, వాటికి అంత డబ్బులు కట్టేశాను. ఇంకా వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని అట్టా మార్కెట్లో బొడ్లు గెడ్లు అంతా అదే బెలూన్లు గిలూన్లు చూసుకుంటా రచ్చ రచ్చ రంపాలంగా ఉంది. ఎందుకంటే 31 రాత్రి కదా, అందరూ పండగ చేసుకునే రాత్రి అయిపోయినా సూపర్గా ఉంది మార్కెట్ అంతా. అది చూసుకుంటా చూసుకుంటా మాట్లాడుకుంటా సరదాగా ఎంజాయ్ చేసుకుంటా బయటికి వచ్చేసాం సామె. బయటికి రాగానే జనాలు అందరూ పరిగెత్తున్నారు. ఏంటంటే 12 గంటలకి దగ్గరగా పోతా ఉండే అప్పటికే అదేలే 10:30 దాకా ఏంటో ఆడ ఆయన్స్ ఓ ఇద్రై అంటే 1, 2, 3 అంటే టపాసులు కలిసి పరణవుతున్నాను. మన గుండెలో ఎలా బడిపో కొడుతూ ఉంది, మనం కూడా టపాసులు కొన్నిలా ఇక లేవులే సందుకు అడిగిలే అట్టా పెట్టేసాములే. చుచ్చుబుట్టులు జుమ్మని ఎలగే లోపల
చుట్టుపక్కల ఆకాశవాణిలు కలుస్తున్నారు. ఓ ఎమ్మో బోడవా, ఆకాశంలో పూలు జల్లినట్టున్నాయి అంతా, మనం కూడా ముగ్గులేద్దామని ఆకాశంలో పెట్టాం 30 షాట్ 100 షాట్స్ ఏదో షాట్లు పెట్టంగానే చూడండి, ముగ్గులే ముగ్గులు అన్నట్టు ఆకాశవాణిలు మెరుపులు తెప్పించేసిన సందు మొత్తం నేనే కాదు ఈ సందులో మొత్తం అట్టే చేసేది. అద్దిరిపోయింది 31 రాత్రి టపాసులే టపాసులు. జనవరి 1 12 అవ్వగానే సూపరు, మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు కానీ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్టనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ తప్ప లైక్ కొట్టేయండి.